పూజ గది మన ఇంటి దేవాలయం అటువంటి పూజ గదిని ఏ విధంగా తీర్చిదిద్దుకుంటే భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మన కుటుంబ సభ్యులందరిపైన ప్రసరిస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో ప్రస్తావించుకుందాం. మనం గృహాన్ని నిర్మించుకునేటప్పుడు లక్షలు ఖర్చు పెడతాం. పడక గదులను, హాలును, వంటగదిని ఎంతో సుందరంగా అత్యాధునికంగా నిర్మించుకునే మనం పూజ గదిని ఏర్పాటు చేసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తాం. పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం అంటే స్థలాన్ని వృధా చేసుకోవడం అనే భావన కూడా కొందరిలో ఉంది. అయితే దేవుణ్ణి ఉంచకపోతే ఏం బాధలు కలుగుతాయో అనే భావనతో వంటగదిలో ఎక్కడో పైన ఏదో ఒక మూల దేవుణ్ణి ఉంచుతాం, లేదా కొంతమంది పడక గదులలో దేవుడి పటాలను ఉంచడం జరుగుతుంది. ఇది సరి అయినది కాదు. 4 రోజులు ఉండిపోయే మనకే ప్రత్యేక గదులు కావలసి వస్తే ఈ సకల విశ్వాన్ని సృష్టించే మనల్ని చల్లగా చూసే సర్వేశ్వరుడికి ప్రత్యేకంగా ఒక పూజ గది ఉండాలి కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ గృహాన్ని నిర్మించుకునేటప్పుడు ప్రత్యేకమైన పూజ గదిని ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి సారించండి. ఇక ఇంటిలో పూజ గది ఏ వైపు ఉండాలి? సాధ్యమైనంత వరకు ఈశాన్య దిక్కులో పూజ గది ఉండడం వాంఛనీయం. ఈశాన్య దిక్కులోనే ఎందుకు అంటే ఈశానుడు అంటే ఈశ్వరుడు, శంకరుడు, శుభంకరుడు, ఈశ్వరతత్వం ప్రస్ఫుటంగా ప్రకటితమయ్యే ఈశాన్యంలో పూజ గది ఉండడం మంచిది. ఉత్తర ఈశాన్యంలో, తూర్పు ఈశాన్యంలో కూడా పూజ గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. అది కుదరకపోతే తూర్పు పడమరా దిక్కులలోనైనా పూజ గదిని ఏర్పాటు చేసుకోండి. పూజ గదిని ఏర్పాటు చేసుకున్నాం. ఇక దేవుని మూర్తులను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి? మనం ఏ దిక్కుగా కూర్చుని భగవంతుని ధ్యానించాలి? హిందూ ధర్మంలో ఎంతమంది దేవతలు ఉన్నా మనకు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. సూర్యభగవానుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు. కాబట్టి మనం పూజ ప్రారంభించేటప్పుడు తూర్పు దిక్కుగా కూర్చోవడం శ్రేష్టం. సాధ్యం కాకపోతే పడమర ఉత్తర దిక్కులకు ముఖం ఉంచైనా పూజకు కూర్చోండి. దేవతలు పడమర దిక్కును చూస్తూ ఉండడం శుభం. ఇక పూజకు సంబంధించిన మూర్తులను ఎంత ఎత్తులో ఉంచాలి? సాధ్యమైనంత వరకు నేలపై నుంచి 1 అడుగు ఎత్తులో పీఠాన్ని నిర్మించుకొని దానిపై పటాలను లేదా మూర్తులను ఉంచినట్లయితే మనం పూజకు కూర్చున్నప్పుడు మన దృష్టి ఆ దేవతామూర్తులపై కేంద్రీకృతమవుతుంది. కొంతమంది పూజ గదిలో మందిరాలను చెక్కతో కానీ పాలరాతితో కానీ నిర్మించుకుంటారు, మంచిదే. అయితే మందిరాలను తయారు చేయించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త ఏమిటంటే మందిరం పైన 1 గోపురం ఉంటే మంచిది. 1 కన్నా ఎక్కువ గోపురాలు గనక ఉన్నట్లయితే అది దేవాలయంగా భావించబడి మనం వహించవలసిన నిష్ట నియమాలు ఎక్కువగా ఉంటాయి. అంత నిష్ఠగా పూజ గనక నిర్వహించుకోగలిగితే ఎన్ని గోపురాలు ఉన్నా పర్వాలేదు. పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి మనం ఎటువంటి ఆసనంపై కూర్చోవాలి? దర్భాసనం ఉత్తమమైనది. లేకపోతే 1 అణువుగా ఉండే పీటను లేదా 1 చక్కటి వస్త్రాన్ని ఆసనంగా వేసుకుని కూర్చోవచ్చు. ఎటువంటి పరిస్థితులలోనూ మనం వేసుకునే ఆసనం దేవుని మూర్తుల కన్నా ఎక్కువ ఎత్తులో ఉండకూడదు. పూజ పూర్తయిన తరువాత ఆసనాన్ని అలాగే ఉంచేయకూడదు, దానిని తీసి ప్రక్కన పెట్టాలి. పూజ గదిని మనం ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. కనీసం వారానికి 1 సారైనా పూజ గది యొక్క గోడలను శుభ్రపరచుకోవాలి. పూజ గది నేలను, పీఠాన్ని మాత్రం ప్రతిరోజు శుభ్రపరచుకోవాలి. దేవాలయం 1 ఆధ్యాత్మిక కేంద్రం. మన ఇంటి దేవాలయం పూజ గది. ఆ పూజ గది ఎంత శుభ్రంగా ఉంటే సకారాత్మక శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ ఇల్లంతా నిండి ఉంటుంది. కొన్ని ఇళ్లలో చూస్తే
మనకు పూజ గదిలో బొద్దింకలు కనబడుతాయి. బొద్దింక దరిద్రదేవత వాహనం. బొద్దింకలు పూజ గదిలో కనబడినాయంటే అది మన ఐశ్వర్యం క్షీణిస్తోంది అనడానికి నిదర్శనం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరికొందరి ఇళ్లలో దీపారాధన కుందులు నల్లగా మసిపట్టి ఉంటాయి, వాటిని నిరంతరం శుభ్రపరచాలి. ఇంకొందరి ఇళ్లలో దీపారాధన కుందులలో కంటే క్రిందకి సారే నూనె అధికంగా ఉంటుంది, ఈ విధంగా ఉండకూడదు. ఇంకొంతమంది ఇళ్లలో పూజ గదిలో ఎక్కడ చూసినా పసుపు కుంకుమలు వెదజల్లబడి ఉంటాయి. మంగళ ద్రవ్యాలైన పసుపు కుంకుమలను ఎప్పుడూ త్రొక్కకూడదు. ఒక గుడ్డతో నిరంతరం వీటిని శుభ్రపరచుకోవాలి. కొంతమంది అగరత్తులను వెలిగించి అరటి పండులో గుచ్చడం చేస్తూ ఉంటారు. దాని వలన ఆ పండు వృధా కావడమే కాక అగరవత్తి యొక్క నుసి అంతా పడి ఉంటుంది. అగరవత్తులను కవర్ చేయబడిన స్టాండ్లో మాత్రమే గుచ్చండి. ముందు రోజు పూజ చేసిన పువ్వులు మొదలైన నిర్మాల్యాన్ని మరుసటి రోజు పూజా ప్రారంభానికి ముందే తీసివేయండి. ఆ నిర్మాల్యాన్ని పారే నీటిలో కానీ మొక్కలలో కానీ వేయండి. అంతేకాని జనం తిరిగే చోటన వేస్తే వాటిని త్రొక్కిన పాపం మనకే తగులుతుంది. కొంతమంది ఇళ్లలో చూసినట్లయితే దీపారాధన నూనె ఉన్న సీసా జిడ్డుగా ఉండి నూనె కారుతూ ఉంటుంది. ఇది శుభదాయకం కాదు. కొంతమంది పూజ గదికి తోరణాలుగా వేలాడదీసిన పూలదండలు, మామిడి ఆకులు ఎండిపోయినా తీయకుండా అలాగే ఉంచేస్తారు. అలా ఉంచితే మన జీవితం కూడా పచ్చదనం లేకుండా ఎండిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఇక పూజ గదికి సంబంధించిన మరికొన్ని నియమాలను ఇప్పుడు పరిశీలిద్దాం. పూజ గదిలోకి ప్రవేశించే ముందు గది ముఖద్వారం పైన మీ కులదేవత ప్రార్థనను ఏర్పాటు చేసుకుంటే ఆ ప్రార్థనను స్మరించుకుని లోపలికి వెళ్ళవచ్చు. ఈ సాంప్రదాయం మనకు ఆలయంలో కనిపిస్తుంది. పూజ గది మన ఇంటి దేవాలయమే కదా. పూజ గది యొక్క తలుపులకు అందమైన షేప్లో రంధ్రాలను ఏర్పాటు చేసుకుని వాటికి గంటలను అమర్చుకుంటే ఆ గంటల చిరుసవ్వడులు మనలో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించడమే కాక దైవశక్తి పూజ గదిలో నుండి ఆ రంధ్రాల ద్వారా ఇల్లంతా ప్రసరిస్తుంది. పూజ గదిలో ముఖ్యంగా ఉండవలసిన దేవతామూర్తులు సూర్యుడు, విష్ణువు, పార్వతి, గణపతి, శివుడు. వీటిని పంచాయతనం అంటారు. మీకు ఏ దేవత ఆరాధన సాంప్రదాయంగా వస్తోందో ఆ దేవతను ప్రధాన దేవతగా ఉంచి మిగిలిన వారిని నలువైపులా ఉంచండి. ఏ దేవతామూర్తినైనా ఒకటి కంటే ఎక్కువ పూజామందిరంలో ఉండకుండా చూసుకోండి. ఈ విశాల విశ్వాన్ని సృష్టించి పాలించి లయపరిచే త్రిమూర్తులను పూజామందిరంలో ఉంచుకోండి. సాధ్యమైనంత వరకు విగ్రహాలను అంగుష్ట మాత్రం అంటే బొటనవేలు కన్నా ఎక్కువ సైజులో ఉండకుండా చూసుకోండి. ఒకవేళ పెద్ద విగ్రహాలు ఉంటే వాటికి సమర్పించవలసిన పూజా నైవేద్య విధానాలు ఎక్కువగా ఉంటాయి. పటాలకు ఈ సైజుల నియమం వర్తించదు. పూజ గదిలో సాధ్యమైనన్ని తక్కువ మూర్తులు ఉండేలా చూసుకోండి. పరబ్రహ్మ స్వరూపం ఒకటే కదా. విరిగిన రూపభ్రంశమైన విగ్రహాలను పూజ గదిలో ఉంచకండి. మీ కులదేవతను ప్రధాన దేవతగా ప్రతిష్ఠించుకోండి. దీపారాధనలో ఎప్పుడూ ఒక వత్తిని వేయకండి, రెండు వత్తులు వేయండి. ఆ దీపాలను అగ్గిపెట్టెతో కాకుండా వత్తి వేసి వెలిగించిన దీపంతో దీపారాధన చేయండి. ఆ దీపాలను తూర్పు లేదా ఉత్తర దిక్కుల వైపు ఉండేలా వెలిగించుకోండి. దీపారాధనకు మూడు చోట్ల కుంకుమను అద్దండి. అలాగే అగరత్తులను కూడా ఒకటి కాకుండా రెండు వెలిగించండి. ప్రతిరోజు సాంబ్రాణి ధూపం వేయండి. ఇది ఇంటి నుండి దుష్టశక్తులను పారద్రోలుతుంది. ప్రతిరోజు మీ ఇష్టం వచ్చిన సమయంలో కాకుండా ఒకే నిర్ణీత సమయంలో, అది కూడా సాధ్యమైనంత వరకు బ్రాహ్మీ ముహూర్తంలో మరియు సాయంత్రం మీరు పూజ చేసుకోండి. పూజ పూర్తయిన వెంటనే భగవంతునికి సమర్పించిన తీర్థప్రసాదాలను స్వీకరించండి. అది మీలో ఒక దివ్య శక్తిని నింపుతుంది. కొంతమంది మార్కెట్లో దొరికే అన్ని యంత్రాలను తీసుకువచ్చి పూజలో పెడతారు. అది మంచిది కాదు.
మీకు వంశ పారంపర్యంగా వచ్చిన యంత్రాలను మాత్రమే పూజలో ఉంచండి. పైన అనుకున్న విధంగా పూజ గదిని శుభ్రంగా నిర్మలంగా ఉంచుకుని పరిశుద్ధమైన మనస్సుతో ఆ సర్వేశ్వరుని నిత్యం ధ్యానించండి. ఆ సర్వేశ్వరుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూసి సకల ఐశ్వర్యాలను మీకు ప్రసాదిస్తాడు. స్వస్తి.